ज्ञानम् शुभाकर शुद्धाकर विशुद्धवन्दनम् नभानभु मिसार्वौ नात्यवन्दनम् नभानभु मिसार्वौ नात्यवन्दनम् शुभाकर शुद्धाकर विशुद्धवम् दानम् నీకు నింతయు ప్రణుతి ఇహోవస్రాస్త జనక నీకు నింతయు ప్రణుతి మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి శుభాకర శుద్ధాకర విశుద్ధవం దానం పిత్రాత్మచుండ విజయ మంగళం విమోచక పిత్రాత్మచుండ విజయ మంగళం సమస్త సృష్టి సాధనం సౌవ్య మంగళం సమస్త సృష్టి సాధనం సౌవ్య మంగళం శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం భక్త హృదయ వాస
ಸ್ತೋತ್ರಮು ಶುಭಾಕಾರ ಶುದ್ಧಾಕಾರ ವಿಶುದ್ಧ ವಂದನಂ ಶುಭಾಕಾರ ಶುದ್ಧಾಕಾರ ವಿಶುದ್ಧ ವಂದನಂ ನಭಾನಭು ಮಿಸಾರ್ವೋ ನಾತ್ಯ ವಂದನಂ ಕೋಮಿ ಸೇವಾ ಭಕ್ತಾ ಮೋನಿ ಸೇತಾ ತೈತೇಯಂಡು ನಾನಿ ತಿಳಿಸೋನಾ ಕೋಮಿ ಸೇನಾ ಭಕ್ತಾ ಮೋನಿ ಸೇತಾ ತೈತೇಯಂಡು ನಾನಿ ತಿಳಿಸೋನಾ ಯಕ್ಕಾಡಿ ಕೈನಾನು ಎಗಿರಿ ವೆಲ್ಲಿ ಪರಲು ಸಕ್ಕಾ ಬೆಟ್ಟು ದುವಾನಿ దేశంలో 430 సంవత్సరాల కాలం జీవించారు. యోసేపు రాజుగా ఉన్న కాలంలో కేవలం 70 మంది మాత్రమే వెళ్లారు ఐగుప్తు దేశానికి. కానీ అనతి కాలంలో ఆ 70 మంది 430 సంవత్సరాల కాలానికి దాదాపుగా 300,000 మంది అయిపోయారు. నిర్గమ కాండము మొదటి అధ్యాయము 7వ వచనములో వ్రాయబడిన మాట మనం గమనిస్తే, ఇశ్రాయేలీయులు బహు సంతానము కలవారై బహుగా విస్తరించి అభివృద్ధి చెందారు. ప్రియుల అపొస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనములో అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. వాగ్దాన కాలము సమీపించిన కొలది. ఏ వాగ్దాన కాలం? వారు ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళవలసినటువంటి ఆ వాగ్దానం సమీపించే కొలది. వారు విస్తారముగా ప్రబలారు. నిర్గమ కాండము 12వ అధ్యాయము 37వ వచనములో అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసు నుండి సుకోతునకు ప్రయాణమైపోయి వారు పిల్లలు కాగా ఇలా విరాలు ప్రియులారా, వారి పిల్లలు గాక కాల్పలము 600,000 అనగా వీరులే 600,000 మంది అనగా పోరాడేటువంటి వీరులే 600,000 అంటే ఓ మాటలో చెప్పాలంటే సైనికుల 600,000 మంది పిల్లలు గాక వారి భార్యలు కాక. అందుకనే వారి భార్యలు వారి పిల్లలు అందరూ కలిపితే 300,000 మంది జనాంగం ఇశ్రాయేలీయులు. ఈ 300,000 మంది ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనానుకు బయలుదేరారు. ఈ 300,000 మంది జనాంగంలో కనాను దేశానికి ఎంతమంది చేరారు? ఇద్దరే వెళ్ళారు. 300,000 మంది బయలుదేరితే కనానుకు చేరుకున్నది ఒక ఆయన పేరు యెహోషువ, ఇంకొక ఆయన పేరు కాలేబు. బయలుదేరినటువంటి
ఆ 30 లక్షల మందిలో బయలుదేరిన వారు కాకుండా అరణ్యములో జన్మించినటువంటి వారి పిల్లలు లక్షలాది మందికి అడుగుపెట్టారు. కానీ బయలుదేరినటువంటి వారిలో ఎవరు కూడా ఆ కనానులోకి అడుగుపెట్టలేదు. అరణ్యములోనే నాశనమైపోయినటువంటి కార్యము బైబిల్ తెలియజేస్తుంది. యూదా పత్రిక 5వ వచనములో వ్రాయబడినటువంటి మాట మనము చూస్తే, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయ కోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మక పోయిన వారిని తరువాత నాశనము చేసెను. వినాలి, దేవుడట వారిని రక్షించినా గాని వారిలో నమ్మక పోయిన వారిని తరువాత నాశనము చేసెను. అర్థమైందా మీకు? రక్షించినటువంటి ఆయనే ఏం చేశారంటే నాశనము చేశారట. ఈ మాట చాలా కష్టంగా ఉంది కదా వినడానికి. రక్షించినటువంటి ఆయనే వారిని నాశనము చేసెను. దేవుడు రక్షించడం ఏమిటి, నాశనము చేయడం ఏమిటి? ఎందుకు నాశనము చేయవలసి వచ్చింది? ప్రియులారా, కొరింథీయులకు వ్రాసినటువంటి 1వ అధ్యాయం 5వ వచనములో వ్రాయబడినటువంటి మాట మనము చూస్తే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడి దేవునికి ఇష్టులుగా ఉండవలసినటువంటి వారు అలా లేరు. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి. అందుకని దేవుడు వారిని అరణ్యములో ఏం చేశారు, సంహరించారు. ఐగుప్తులో మరణ దూత వారి ఇళ్లలోనికి వెళ్లకుండా కాపాడి ఐగుప్తీయులైన వారికి వచ్చిన శ్రమలేవి కూడా, వారి మీదకి వచ్చిన కీడులేవి వీరి మీదకి రాకుండా కాపాడి ఐగుప్తులో నుండి బయటికి తీసుకుని వచ్చి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి బండలో నుంచి నీళ్లు రప్పించి ఆకాశము నుండి దేవదూతలు తినే ఆహారాన్ని కురిపించి పూరేలు రప్పించి పగలేమో ఎండ తగలకుండా మేఘ స్తంభము నుంచి రాత్రేమో వారికి చీకటి లేకుండా అగ్ని స్తంభం నుంచి 40 సంవత్సరాల కాలం బట్టలు మాయకుండా అంతగా కాపాడినటువంటి దేవుడు ఏం చేశారు, వారిని సంహరించారు. ఎందుకు ఇలా చేయవలసి వచ్చింది? కారణం ఏమిటంటే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనములో కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడును తమ హృదయాలోచనలో తప్పిపోవుచున్నారు. ఇలా వినాలి ప్రియులారా, ఏమైపోతున్నారు? వారి హృదయాలోచనలో తప్పిపోతున్నారు గనుక విసిగి. చాలా ఇళ్లలో తల్లిదండ్రులు అంటారు, మేము మా పిల్లలతో విసిగిపోయాము, నా భార్యతో నేను విసిగిపోయాను, నా తల్లిదండ్రులతో నేను విసిగిపోయాను, మా బంధువులతో మేము విసిగిపోయాము. కానీ గమనించే మాట ఏమిటంటే, ఈ వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే, వారి హృదయాలోచనలను బట్టి దేవుడట విసిగిపోయారట. ఇశ్రాయేలీలను బట్టి వారు చేసినటువంటి పొరపాటు ఏమిటి? ఇశ్రాయేలీయులైన వారిని దేవుడు అంతగా రక్షించి 40 సంవత్సరాల కాలము ఇశ్రాయేలు సైన్యానికి దేవుడు ముందు నడిచారు. యోర్దాను నది తీరమునందున్న అమోరీయుల రాజులైనటువంటి సిహోను ఓగులు గొప్ప గొప్ప రాజులను ఓడింప చేసి రాహాబేమంది, దేవుడు మీ విషయములో చేసిన కార్యములు మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయను. అంతగా దేవుడు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని రక్షించి ఈ విధంగా నడిపించినారు అందే. అలాంటి ఇశ్రాయేలీయులైన వారిని బట్టి దేవుడు విసిగిపోయారట. అందుకనే నశించిపోయారు అరణ్యములో. దావీదు 95వ సంకీర్తన 10వ వచనములో వ్రాయబడినటువంటి మాట మనము చూస్తే, 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి బాగా గమనించాలి ప్రియులారా, దేవుడు విసిగిపోయారట. వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదు. ఇలా విలా ప్రియులారా, హృదయములో తప్పిపోయారట ఇశ్రాయేలీయులు.
మనం చాలా జాగ్రత్తగా ఒక్కొక్క అంశాన్ని నేర్చుకోకపోతే రేపు మనకు ఆ ముప్పు తప్పదు. యేసు రాబోతున్నారు అయ్యా, గమనించే మాడేమంటే పరలోకము నిజం, పాతాళము నిజం, మోక్షము నిజం, 1000 సంవత్సరాల రాజ్య పరిపాలన నిజం, తీర్పు నిజం, నరకము నిజం. ఈ బైబిల్ నిజ గ్రంథం, సత్య గ్రంథం. అనేకమైన పరీక్షల్లో గెలిచింది, నిలిచింది బైబిలే. ఈ బైబిల్ ని కాదనడానికి లేదు. అనేక మంది సైంటిస్టులు ఒప్పుకునేది బైబిల్, పండితులు ఒప్పుకునేది బైబిల్. బైబిల్లో జరిగిపోయిన విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు వ్రాయబడ్డాయి కాబట్టి బైబిల్ నిజం. బైబిల్లో ఇశ్రాయేలీయులు సంహరించబడినటువంటి కార్యము నిజము, బైబిల్లో వ్రాయబడింది కనుక నిజం. అయితే వారి హృదయాల్లో ఏమైపోయారు? తప్పిపోవు ప్రజలని దేవుడు విసిగిపోయారట. హృదయాల్లో వారు తప్పిపోయింది ఏంటి? దావీదు గారు ఈ కీర్తనలో వ్రాయలేదు, కాని దావీదు గారు కాలము తరువాత, 1000 సంవత్సరాల తరువాత గమనించే మాట ఏమిటంటే, యేసు క్రీస్తు వారిని గూర్చి బలముగా ప్రకటించేటువంటి శపను వనబడి ఆయన ఉన్నారే, రాళ్లతో కొట్టబడ్డారే. ఆ శపను, ఆ రాళ్లతో కొట్టబడక మునుపు ఆయన చెప్పిన బోధలో ఒక మాట ఏమిటంటే, వారు ఎలాగు తప్పిపోయారో ఆ శపను ఆత్మతో నింపబడిన కాలంలో ఆ రహస్యం బయలుపరచబడింది. నిర్గమకాండములో వ్రాయబడలేదు. శపను గారు వ్రాస్తారు ఎలా తప్పిపోయారు హృదయములో. వారు చేసిన పొరపాటు ఏమిటి? వారిని నాశనము చేయవలసినంత పని ఏం చేశారు వారు? వారు చేసిన అపరాధం ఏమిటి? హృదయాల్లో తప్పిపోయారు. ఏంటి ఆ తప్పిపోయిన కార్యమని చెప్పి మనము చూస్తే, అపొస్తలుల కార్యముల గ్రంథము 7:39 ఇతనికి మన పితరులు లోబడనక ఇతనిని త్రోసి వేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై. ఇలా వినాలి ప్రియులారా, ఈ వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే, వారి హృదయములలో తప్పిపోయారు. ఏమి తప్పిపోయారంటే, వారట ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదామనుకున్నారట. అరణ్యములో ఉండగా దేవుడు ఏ ప్రాంతాన్ని అయితే విమోచించారో, బయలుదేరండి, అబ్రహామునకు వాగ్దానము చేసిన వాగ్దాన దేశానికి మీరు వెళ్ళాలి అని దేవుడు వారినే అంతగా విడిపించి మీకు వాగ్దాన దేశం ఇవ్వాలి, కనాను దేశం ఇవ్వాలి, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇవ్వాలి అంటే, వారు అరణ్యములో వారి హృదయములో చేసిన తప్పు ఏమిటంటే, మేము ఐగుప్తు వెళ్ళిపోవాలి అనుకున్నారట. వెనక్కి తిరిగి ఐగుప్తుకి ఎప్పుడైతే వెళ్ళిపోవాలి అనుకున్నారో, వారు అరణ్యమును ఎన్నో పొరపాట్లు చేసిన దేవుడు క్షమించారు, కాని మోషే మీద విసుక్కున్నారు, దేవుని మీద విసుక్కున్నారు. నీళ్లు లేని కాలంలో వారి సుమచ్చినట్లుగా మాట్లాడితే క్షమించారు. గమనించే మాట ఏమిటంటే, కడకు మోషే గారు అయ్యా వారిని శిక్షిస్తే నా పేరు తీసేయండి అన్న కాలంలో కూడా వారిని క్షమించారు. వారు దేవుని మీద గాని మోషే గారి మీద గాని ఎన్ని మాటలు మాట్లాడినా క్షమించారు, కానీ ఒక్కటి క్షమించలేదు. ఏంటంటే, మేము తిరిగి ఐగుప్తుకెళ్ళాలి అనేది మాత్రం దేవుడు క్షమించక వారిని నాశనం చేస్తారు. ఈవేళ మీ అందరికి చెప్పే మాట ఏమిటంటే, ఈవేళ మనం నీతిమంతులం కాగలిగామంటే మన నీతికి ఆధారం యేసువారే, మన రక్షణకు ఆధారం యేసువారే, మన ఆశ్రయ దుర్గము యేసే. యేసు తప్ప ఇంకొకటి లేదు. మనలో ఉండేటువంటి నీతికి ఆధారము యేసు క్రీస్తే. సిలువ వేయబడిన యేసు వారున్నారే, ఆ యేసును ఎవరైనా గాని విడిచిపెడితే వారికి నాశనము తప్పదు. సిలువకు శత్రువుగా పనిచేసే వ్యక్తికి మోక్షము ఎన్నటెన్నటికి లేనే లేదు. సిలువ నాదిరి మాత్రం నీ హృదయములో నుంచి ఏనాడు బయటికి తీసివేసుకోకు. సిలువ కార్యాన్ని తీసివేసుకోకు. యేసు నా కొరకు సిలువ వేయబడ్డారు, యేసు నా కొరకు రక్తాన్ని చిందించారు, యేసు నా కొరకు చనిపోయారు. నాకు నిరీక్షణ ఆధారం యేసే, నా రక్షణాధారం యేసే, నాకు ఆశ్రయం యేసే. యేసు తప్ప నాకు ఏది వద్దు. ఎవరు కావాలి, ఎవరు కావాలి,
యేసు తప్ప బ్రతుకునందు నాకెవరు కావాలి? ఎవరు పోయినా ఏమి పోయినా యేసు నాకు యేసయుండు ఏమి కావాలి? నన్ను అందరూ అన్ని విడిచిన ఎన్నడూ విడవనట్టి యేసు నాకు కావాలి. ఈ యేసు లేకపోతే నేను బ్రతకలేను. చాలా మంది అమ్మాయిలు మాట్లాడతారు, అబ్బాయి లేకపోతే బ్రతకలేనంటారు, అమ్మాయి లేకపోతే బ్రతకలేనంటారు, తల్లిదండ్రులు లేకపోతే బ్రతకలేనంటారు, పిల్లలు లేకపోతే బ్రతకలేమంటారు. కానీ యేసు లేకపోతే బ్రతకలేను. మాట నీవు అనగలవా? ఒక ఆయన నాతో మాట్లాడుతూ మాట అన్నాడు, పాస్టర్ గారు, నేను స్వాతంత్ర సమర యోధుణ్ణి, స్వాతంత్ర్యం కొరకు పోరాడిన వాళ్లలో నేను ఒక్కన్నయ్యా. రోడ్లంట పరిగెట్టి అలాగే పొలాలు దాగుని అరణ్యాలకి వెళ్ళి అలా పరిగెట్టిన వాళ్ళల్లో స్వాతంత్ర యోధుల్లో నేను ఒక్కడిని. కొన్ని స్వాతంత్ర్యాన్ని గురించి మాట్లాడండి అని అంటున్నప్పుడు బాలగంగాధర్ తిలక్, వల్లభాయి పటేల్, లాలు బహదూర్ శాస్త్రి వాళ్ళ గురించి చెప్పుకొచ్చాడు ఆయన. బాలగంగాధర్ తిలక్ మాట్లాడుతుంటేనట శరీరంలో ఉండే రక్తం అట్లా పొంగిపోయేదట. ఈయన యవనసుడు, అలా రక్తం పొంగి నేను దేశం కొరకు బ్రతకాలి, దేశం కొరకు చావాలి అనిపించేదట. ఆయన అట్లా మాట్లాడుతుంటే నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. నన్ను అన్నాడు, పాస్టర్ గారు, నేను మీకు అబద్ధం చెప్పట్లేదు సార్, నేను అబద్ధం చెప్తున్నానేమని మీ కళ్ళంటే నేను అప్పుడు ఉన్నాను సార్. మీరు ఒకవేళ ఈ మాటలు అమ్మట్లేదా, ఓసారి చదవండి, మీకు తెలుసు, హిస్టరీ మీకు తెలుసు కదా అన్నాడు. అండ్ నేను ఎందుకు కళ్ళంట నీళ్ళు వస్తున్నాయో ఆయనకు అర్థం కాలేదు. నేను అన్నాను, బాలగంగాధర తిలక్, వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి మాట్లాడుతుంటే మీకు రక్తం పొంగేది కదా, స్వాతంత్ర్యం కావాలి, దేశం కావాలి, దేశం కొరకు బ్రతకాలి, దేశం కొరకు చనిపోవాలి అనిపించేది కదా. ఈవేళ మా పాస్టర్లు మేమున్నాం, మీ పాస్టర్లుగా ఉన్న మేమే సిలువను గురించి బోధిస్తున్నాం. రాత్రి పగలు సిలువ 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 సిలువనాథుడు సిలువనాథుడు అంటూనే ఉన్నాం. కానీ నేనెవరికి చెప్పిన రక్తం పొంగట్లేదు. వల్లభాయ్ పటేల్, బాలగంగాధర తిలక్, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వారు దేశం గురించి మాట్లాడితే రక్తం పొంగేది, కానీ ఈవేళ దేవుని గురించి మేము మాట్లాడుతుంటే రక్తం ఎందుకు పొంగట్లేదు అంటే అలా చెప్పట్లేదు. మేము దేశం కొరకు నేను బ్రతకాలి అని వారు అన్నారు, కానీ ఈవేళ సిలువ వేయబడిన యేసు కొరకు నేను బ్రతకాలి. నా కులం కంటే యేసు నాకు ముఖ్యం, మతం కంటే యేసు నాకు ముఖ్యం, నా బంధువుల కంటే యేసు నాకు ముఖ్యం, పనుల కంటే యేసు నాకు ముఖ్యం. వర్షం వస్తే చర్చికి వెళ్ళరు కొందరు, ఎండ వస్తే చర్చికి వెళ్ళరు కొందరు, గమనించే చలిగా ఉంటే మందిరానికి వెళ్ళరు కొందరు. దేవుడేమో మన కొరకు సిలువలో చనిపోవచ్చు, కానీ నీ మనిషి ఏం చేయడు. ఈ మనిషికి దేవుడు అంటే ఇంకా అర్థం కాలేదు. ఈ హృదయంలో ఏమి తెలియలేదు, ఇంకా హృదయంలో మార్పు అనేది రాలేదు. నీ జీవితంలో ఏనాడు సిలువలో వేలాడినటువంటి యేసునే నీ హృదయంలో నుంచి బయటికి తీసేసుకుంటే, అలా హృదయంలో తప్పిపోతే నీకు ఇంకేమీ లేనట్టే. మోక్షం లేదు, పెండ్లి విందు లేదు, వెయ్యాన్ని పరిపాలన లేదు, నిత్య జీవం లేదు. దేవుడు మనకు అనుగ్రహించిన ఈవులు ఇంకా భాగ్యాలు ఏమీ లేవు. గురా కోటి దవాని తెలుసు నా, ఏ
చెప్పునైనాను యేసు నామము చెప్పి ఎగురగొట్టదు అని తెలుసునా. చనులు సావంగా పోయి జీవము దారా పోసి బ్రతికించదవు తెలుసునా. క్రైస్తవ సంగమా ఘన కార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా. జనము ఎగిరి ఎగిరి వచ్చు తెలుసునా. చక్కని నీ మాట సభవుగానున్నట్లు సర్వజనులందరూ తెలుసునా. ధిక్కరింపలేడు తెలుసునా, ధిక్కరింపలేడు తెలుసునా. క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. క్రీస్తు ప్రభువు నీ క్రియలాములందుగా కీర్తి పొందునాని తెలుసునా. కీడు నోడింతువు తెలుసునా.